ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పంగునూరులో కృష్ణాష్టమి వేడుకల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లాబాబు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఎన్నో అరాచకాలు దౌర్జన్యాలు చేశారని చల్లాబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్లో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. మహిళలకు పట్టు వస్త్రాలు ధరించి పాలు బెల్లంతో బోనం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. కాకినాడ జిల్లా తునులో యువకుడు వీరంగం సృష్టించాడు. గంజాయి మత్తులో ఒంటిపై బట్టలు లేకుండా రోడ్లపై పరుగులు తీశాడు. మద్యం మత్తులో ఉన్న యువకుడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. యాదవ సంఘం నాయకులు రెడ్ క్రాస్ నుంచి శ్రీకృష్ణ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణతో ఆలంబించారు. ఆలయ పూజారి కృష్ణుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోకులంలో దేవస్థానం తరపున ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు గోపూజ నిర్వహించారు. అనంతరం గోవులకు నివేదన నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.